మరణాత ప్రభునందు ప్రియులరా, మీ అందరిపైన కృపామయుడు కరుణామయుడు పిండ్లి కుమారుడుగా త్వరగా వచ్చుచున్న యేసు ప్రభు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ మిషన్ రాజమండ్రి తరపున ప్రతి రాత్రి ఈ కార్యక్రమాలను తిలకించుచున్న మీ అందరికీ మరణాత. అలాగే రేపు ఉదయం ఆదివారం ఆరాధన కూడా లైవ్ టెలికాస్ట్ చేయబడుతోంది. అంచేత మీకు ఉదయం 9:30 లేదా 10 గంటలకు మీకు ఆరాధన కార్యక్రమాలు టెలికాస్ట్ చేయబడతాయి. మీరందరూ ఆ ఆరాధనలు కూడా చూసి దేవుని వాక్యం విని బలపరచబడాలని తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దిన కార్యక్రమం కొరకు మనము యోహాను సువార్త 11:52 చదువుకుందాము. యేసు ఆ జనము కొరకును, ఆ జనము కొరకు మాత్రమే కాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనయ్యున్నాడని ప్రవచించెను. ప్రియులరా, యేసు ప్రభు వారిని పట్టుకుని చంపాలి. ఈ ఆలోచన అన్న, కైప, యూదులు, పరిసయ్యులు అనబడిన వారందరూ ఏకమై చేసినటువంటి ఆలోచన. అందుచేత మరి మనం ఈ వాక్య వివరాన్ని గమనిస్తే, యూదా సమాజంలో పెద్దలైనటువంటి వారు ఉన్నారు. వారిని ప్రధాన యాజకులు అని పిలువబడతారు. ప్రియులరా, అన్న అనబడినటువంటి వాడు పెద్దవాడు, కైఫా అనబడిన వాడు వాళ్ళ అల్లుడు. యోహాను సువార్త 11:49 చూస్తే వారిలో కైఫా అను ఒకడు ఆ సంవత్సరమున ప్రధాన యాజకుడయ్యుండి, ఇతని పూర్తి పేరు జోసఫ్ కైపా. చాలా కుట్రాలోచన కలిగినటువంటి వాడు. యేసు ప్రభు అన్న, యేసు ప్రభు వారు చేసే సేవ అన్న అతగాడికి నచ్చదు. అందువల్ల యూదులైనటువంటి వారు పరలోక రాజ్య వ్యాప్తిని యేసు ప్రభు వారు లోకంలో విస్తరింపజేయడం చూసి వాళ్ళు ఎన్నో రకాలుగా ఆయనను అంతమొందించాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా మరి మనం గమనించినప్పుడు 12:12 యోహాను సువార్త 19:19 మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోవుచున్నవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినది అని ఇలా మాట్లాడుతున్నారు. ఎందుకంటే యేసు ప్రభు వారిని వారు శ్రమ పెట్టే కొద్దీ, యేసు ప్రభు వారిని బాధ పెట్టే కొద్దీ, ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఆయనను హింసించాలని ప్రయత్నాలు చేసే కొద్దీ దేవుని యొక్క రాజ్యం విస్తరిస్తోంది. ప్రజలైనటువంటి వారు వందలలో ఉన్నవారు వేల సంఖ్యలోనికి వెళుతున్నారు. ఈ సందర్భంలో ఓ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలైన వారు ఉన్నారు. నిర్గమకాండం 1:10 ఈ ప్రజలైనటువంటి వారు జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే, మరి వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారు విస్తరించినప్పుడు ఏమైందంటే, ఐగుప్తులైనటువంటి వారు యుక్తిగా వారేడలు నడుచుకుంటూ ఉన్నప్పుడు 11:11 ఇస్రాయేలీలను ఐగుప్తీయులు మాటిమాటికి హింసించడం, శ్రమ పెట్టడం ఎక్కువైపోయిందన్నమాట. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో ఏమైంది, అక్కడ వాక్యాన్ని చూద్దాం. వారి మీద పెట్టిన భారం, వారిని శ్రమ పెట్టుటకు మొదలుపెట్టినప్పుడు జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే, 12:12 ఐగుప్తీయులు
ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఐగుప్తీయులైన వారి యొక్క పని ఏమిటంటే ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టడమే వారి పని. యూదులైనటువంటి వారి యొక్క పని ఏమిటంటే యేసు ప్రభు వారిని శ్రమ పెట్టడమే వారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పని. అంచేత ప్రియ సోదరి సోదరులారా, ప్రభువుకు శ్రమ పెరిగే కొద్దీ సేవ పెరుగుతుందన్నమాట. దానికి ఉదాహరణగా రెండు వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అక్కడ జరిగినటువంటి విషయం 9వ వచనంలో యూదులలో సామాన్యులు 10వ వచనం తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి. యూదా ప్రజలైనటువంటి వారందరిలో సామాన్యులైనటువంటి వారందరూ కూడా యూదా మతాన్ని విడిచిపెట్టి ఏం చేస్తున్నారంటే యేసు ప్రభువును వెంబడించడం మొదలుపెట్టి క్రైస్తత్వంలోకి వస్తున్నారు. అలాగే 12వ అధ్యాయం యోహాను సువార్త 12:42 కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ప్రియులరా, ఈ రెండు మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. సామాన్యులైన వారు తండోపతండాలుగా యేసు ప్రభు వారి వెనకాలే వస్తున్నారు. రెండోది ఏంటంటే అధికారులైన వారు కూడా ఏం చేస్తున్నారు, యేసు ప్రభు వారిని విశ్వసించి ఆయన వెంబడి రావడం వల్ల ఏమవుతుందంటే, మరి ఆ ప్రధాన యాజకులకు, ఆ మత పెద్దలకు, శాస్త్రులకు, పరిసయ్యులకు బుర్ర పనిచేయడం లేదు. ఏం చేస్తే యేసును కట్టడి చేయగలం. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రక్కన శ్రమ ఉంది, ఒక ప్రక్కన సేవ ఉంది. అంచేత మధ్యలో యేసు ప్రభు వారు ఉన్నారు. ఆయనకి ఎడమ ప్రక్కన శ్రమ, కుడి ప్రక్కన సేవ, పరిచర్య. ఈ శ్రమ ప్రభువును నలగొడుతూ ఉంటే ఈ సేవ పెరుగుతుందన్నమాట, విశ్వాసులు పెరుగుతున్నారు. అందుకే దేవదాసయ్య గారు అన్నారు, మహినియేసే మహాశ్రమ బొంది మహిమకు వెళ్ళెను గాదే మహిమ కోరని మనుజూడెవడు మర్యాద గయవడిచు శ్రమలు లేక స్వర్గము లేదు. శ్రమ ఎప్పుడైతే మనకు పెరుగుతూ ఉంటుందో సేవ పెరుగుతూ ఉంటుంది, సంఘాలు పెరుగుతూ ఉంటాయి, ఫలము పెరుగుతూ ఉంటుంది, ఆత్మీయులు పెరుగుతూ ఉంటారు. కారణం ఏమిటంటే సాతాను అనుకుంటాడు, నేను వీళ్ళని శ్రమ పెట్టి ఈ శ్రమలో భ్రష్టులుగా చేసేద్దాం, విశ్వాస భ్రష్టులుగా చేద్దాం అనుకుంటాడు. నేను వీళ్ళకి వ్యాధులు రప్పించి విశ్వాసంలో భ్రష్టులుగా మారుద్దాం అనుకుంటాడు. అదే గుర్తుపెట్టుకో, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడో. కరువైనా, వస్త్రహీనత అయినా, వ్యాధి అయినా, కరోనా అయినా, అప్పులైనా, అవస్థలైనా, విరోధులైనా, శత్రువులైనా, పగవారైనా, సాతానైనా, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవో. ఎందుకంటే వీఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ క్రైస్ట్, మనము క్రీస్తు సొత్తు అయి ఉన్నాము. మనందరినీ ఆయన కొనుక్కున్నాడు, ఆయన సొత్తు. అందుచేతని ఏంటంటే వ్యాధి ఉంది, కొంతకాలం ఉంటుంది, తొలగిపోద్ది. అంచేత ఇలాంటి వ్యాధి కాలంలో దేవుని మీద నీ ప్రేమ తగ్గకూడదు. ఇలాంటి కష్టకాలంలో దేవుని మీద నీ ప్రేమ తగ్గకూడదు. అందుచేత ఏంటంటే యేసు ప్రభు వారిని ఏం చేయాలి, వారు ఏమంటున్నారు, యేసు ఆ జనము కొరకును, ఆ జనము కొరకు మాత్రమే గాక చెదరిపోయిన దేవుని పిల్లలు. ఇది చాలా విచిత్రంగా ఉంది కదా ఈ మాట.
దేవుని పిల్లలు చెదిరిపోవడం ఏంటండి? సాతాను పిల్లలు చెదిరిపోవాలి, అన్యజనులు చెదిరిపోవాలి. దేవుడు లేచునుగాక అన్యజనులు చెదిరిపోదురుగాక అన్నాడు దావీదు. కానీ ఇక్కడ చెదిరిపోయిన వారు ఎవరు? దేవుని పిల్లలే చెదిరిపోయారు. దేవుని పిల్లలు చెదిరిపోవడం అంటే దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఆదికాండం 11వ అధ్యాయంలోనికి మనం వెళ్లాల్సిందే. ఎందుకంటే ప్రజలైనటువంటి వారందరూ కూడా అక్కడ బాబెలు గోపురం కట్టినప్పుడు వాళ్ళందరూ అనుకున్నారు ఆకాశం వరకు గోపురం కట్టి అక్కడికి వెళ్ళి దేవుని చూసొద్దాం అనుకున్నారు వాళ్ళు. అయితే అక్కడ దేవుడు ఏం చేశాడు? ఆదికాండం 11వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభువునందు ప్రియులరా 8వ వచనంలో అక్కడ దేవుడు చేసినటువంటి పని, యెహోవా అక్కడ నుండి ఆ పట్టణం, మరి మనం గమనిస్తే భూమి అంతటా వారిని చెదరగొట్టెను. చూడండి, బాబిలు గోపురం కట్టి భూమి మీద ఉన్న పాపం పరలోకానికి అంటిద్దామని ప్రజలు అనుకుంటూ ఉంటే దేవుడు ఏం చేశాడు? వాళ్ళందరినీ చెదరగొట్టాడు. అందుకనే దైవజనులు దేవదాస అయి చెప్పారు, గలిబిలి గలిగేనొకప్పుడు సీన్యారు బాబిలు కట్టడమును కట్టునప్పుడు పలుకు భాషయునొక్కటైనను పలు విధములగు భాషలాయెను నలు దెసలకును జనులు పోయిరి కలువరీపై కలసి కొనిరి. ఎంత గొప్ప బొబ్బ బుట్టేను దానితో రక్షణ అంతయును సమాప్తమాయేను. చూసారా, దేవుని ప్రజలను చెదరగొట్టినవాడు ఎవరు అంటే దేవుడే చెదరగొట్టాడు. వాళ్ళ తప్పు పని చేస్తున్నారు కాబట్టి చెదరగొట్టాడు. ఈవేళ ఆయన కుమారుడైన క్రీస్తును పంపించి ఏం చేశాడు? చెదరిపోయిన పిల్లలను ఏకముగా సమకూర్చడానికే యేసు చావన అయ్యున్నాడని కైఫా చెప్తున్నాడు. అందుకే బాబిలు గోపురం దగ్గర చెదిరిపోయిన వాళ్ళు, బాబిలు కట్టడం దగ్గర చెదిరిపోయిన వాళ్ళు ఎక్కడ? నలుదెసలకు జనులు పోయి కలువరీపై కలసి కొనిరి. అంటే ప్రభువు మరణము ద్వారా కలుసుకున్నారు. చెదిరిపోయిన వాళ్ళందరినీ ఆయన అక్కడ కలుసుకునేటట్టుగా చేశాడు. అంచేత నీవు వ్యాధుల వల్ల నీ మనసు చెదిరిపోయిందేమో, ఇబ్బందుల వల్ల నీ అంతరంగం చెదిరిపోయిందేమో, అవస్థల వల్ల, అప్పుల వల్ల ఎదుగొచ్చిన బిడ్డలకు వివాహాలు అవ్వక నీ మనసు చెదిరిపోయిందేమో, ఆర్థిక పరిస్థితులు అనుకూలించగా నీ మనసు గాయపరచబడి చెదిరిపోయి శిథిలమైపోతుందేమో. అందుకే చెదిరిపోతున్న నీ అంతరంగాన్ని సరిచేసి నిన్ను స్థిరపరచడానికే ఆయన సిలువ కంబం ఎక్కాడు. అంచేత అందుకే ప్రియ సోదరి సోదరుడా, సిలువ నీడకు రా, సిలువ నీడలో ఉండు. చెదిరిపోయిన నీ మనసును స్థిరపరుచుకో, పాడైపోతున్న నీ విశ్వాసాన్ని మరలా స్థిరపరుచుకో, బలపరుచుకో. సిలువనాథుడైన ప్రభువును దినదినము చూడు. సిలువ రక్తధారలతో కడగబడి సిలువనాథుడైన క్రీస్తుతో సమరూపము గలవారిగా మనం మార్చబడాలి. అందుకే భక్తులైనటువంటి వారు అంటారు, ప్రేమాతిశయుడ నేను నీ మాతృడను నిన్న నామానాశమున కందదు నా యేసు నిన్న మాత్రమున కందదు ప్రమా పమారాలిని బోచు క్షేమాధికారి నిన్ను ఏమంచు వర్ణింతును నా యేసు ఎంత ఘోరములయేను. అంచేత ప్రేమాతిశయుడైన ప్రభు నేడకొచ్చి పరిపూర్ణ స్థితిలో స్థిరపడు, బలపడు. ఆయన రక్తధారల వల్ల చెదిరిన నీ మనసును స్థిరపరుచుకో. క్రీస్తు ప్రభువు తన కృప నీపై అధికంగా ఉంచి నిన్ను మరింత ఉన్నత స్థితిలోనికి నడుపునోగాక. ఆమెన్. కృపగల మా దేవా,
నీకెన్నో వందనాలు. ఈ బిడ్డలందరినీ దీవించు. సమాజముగా కూడుకుని సంఘముగా కలిసి నిన్ను ఆరాధించలేని పరిస్థితులలో ఈ గడ్డు కాలములో కరోనా వ్యాధి వల్ల ప్రభుత్వము నిర్ణయించిన దినాలలో మేము సాగుతున్నాం. కానీ ప్రభువా, సంఘముగా కూడుకోవడానికి అడ్డున్నా కానీ ప్రభువా, ఇదిగో నీ సిలువ దగ్గరకు రావడానికి మాకు ఏ ఆటంకం లేదని రుజువు చేశాం. ప్రతి బిడ్డను దీవించు. రేపటి ఆరాధనల కొరకు ఒక్కొక్కరిని సిద్ధపరిచి మహిమ పొందుమని యేసు నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాతా.